పౌలు శిల చెరసాలలో వేయబడకపోతే జైలు అధికారికి రక్షణ సువార్త అందేదే కాదు. అదే రీతిగా నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు బాధపడకు. సాతాను నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు తప్పక శోధిస్తాడు, అది సహజమే అనుకో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, పౌలు శిలను చెరసాల్లో ఒకరికి సువార్త ప్రకటించడానికి వాడుకున్నటువంటి దేవుడు. పౌలు శిల ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ శ్రమల్లో దేవుని కీర్తిస్తున్నప్పుడు గొప్ప కార్యాన్ని దయచేసినటువంటి దేవుడు, ఆయన ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. నీ శ్రమలలో దేవుని కీర్తించు, నీ శ్రమలలో దేవునికి మొరపెట్టు, తప్పకుండా నువ్వు విడిపించబడతావు, తప్పకుండా నీ జీవితం మార్చబడుతుంది, తప్పకుండా నీ ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించబడతారు, మేలు పొందుకుంటూ ఉంటారు. నమ్ము, పౌలు శిలను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు. ఏ విషయాన్ని బట్టి కృంగిపోకు మిత్రమా, ధైర్యంగా ఉండు. నీ శ్రమల్లో దేవుడు తోడుగా ఉండి నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాడు. నమ్ము. గాడ్ బ్లెస్ యూ.